కవలల జీవితాల్లో విషాదం నింపిన కరోనా వల్ల చెట్టంత కొడుకులు కళ్ళ ముందే కన్ను మూశారు. కలిసి పుట్టిన అన్నదమ్ములు గంటల వ్యవధిలో ప్రాణాలు విడిచారు. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చారు. ఏప్రిల్ 23, 1997 మిరాట్కు చెందిన గ్రేగరీ రైమండ్ రఫేల్ జీవితంలో మర్చిపోలేని రోజు. తన భార్య సోజా 12 మగకవలలకు జన్మనిచ్చిందని, తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎప్పుడెప్పుడు భార్య పిల్లలను చూస్తానా అంటూ ఆస్పత్రి గది బయట తిరగాడిన క్షణాలు ఆయనకు ఇంకా గుర్తున్నాయి. పిల్లలకు జోఫ్రెడ్ వాగేసే గ్రేగరీ, రాల్ఫ్రెడ్ వాగేసే గ్రేకరీ అని పేర్లు పెట్టుకున్నారు రైమండ్ దంపతులు. ఇక జంట కవలలకు ఒకరంటే ఒకరికి ప్రాణం. ఏం చేసినా కలిసే చేసేవారు. ఇద్దరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే. కోయంబత్తూర్లోని కారుణ్య యూనివర్సిటీ నుంచి పట్టాపుచ్చుకున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో భాగంగా జోఫ్రెడ్ అసెంచర్లో ఉద్యోగం సంపాదిస్తే, రాల్ఫ్రెడ్ హుందాయ్ మ్యూబిస్ కంపెనీలో ఉద్యోగానికి కుదిరాడు. 6 అడుగుల ఎత్తులో ఆకట్టుకునే రూపాలతో ఉండే కొడుకులు, ముఖ్యంగా ప్రతి పనిలోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉండే కలివిడితనం చూసి రేమర్ దంపతులు మురిసిపోని రోజే లేదు. పసిపాపలుగా ఉన్న నాటి నుంచే అన్నదమ్ముళ్ళు ఒకరిపై ఒకరు చూపే ఆప్యాయతకు తల్లిదండ్రులే ముగ్ధులయ్యేవారు. అంతటి అనుబంధం ఆ కవలలది. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ అలాంటిది. అంతా సవ్యంగా సంతోషంగా సాగిపోతుందనుకున్న వారి జీవితాల్లో కరోనా పెను విషాదాన్ని నింపుతుందని ఊహించలేకపోయారు. కలిసి పుట్టిన కవలలు కోవిడ్ బారిన పడి రోజు వ్యవధిలోనే మరణించడం తట్టుకోలేకపోతున్నారు. చెట్టంత ఎదిగిన కొడుకులు కళ్ల ముందే కన్నుమోయడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలిపిస్తున్నారు. నెగిటివ్ వచ్చింది కాని అంతలోనే తమ జీవితంలోకి తీరని విషాదం గురించి కవలల తండ్రి రేమండ్ మాట్లాడుతూ, ఇద్దరు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఉండటంతో ఇంటికి వచ్చారు. ఏప్రిల్ 23న అన్నదమ్ములిద్దరికి జ్వరం వచ్చింది. ఎందుకైనా మంచిదని వైద్యుల సలహాతో మెడికేషన్ ప్రారంభించారు. కానీ వారం రోజుల్లోనే పరిస్థితి దిగజారిపోయింది. మే 1వ తేదీన వాళ్లను స్థానిక ఆసుపత్రిలో చేర్పించాం. కోవిడ్ అని తెలిసింది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో వెంటనే వెంటిలేటర్ పై ఉంచి చికిత్స మొదలు పెట్టారు. కాస్త పరిస్థితి మెరుగుపడింది అనుకున్నాం. 10 రోజుల తర్వాత ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. కానీ 3 రోజుల్లోనే అంతా తలకిందులైపోయింది. జాఫ్రెడ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని మేం రాల్ఫ్రెడ్ కు చెప్పలేదు. తనను చూసేందుకు మేం వెళ్లగానే, అమ్మా నువ్వేదో దాస్తున్నావు, ఏదో జరిగింది, నాకు చెప్పడం లేదు కదా, చెప్పమ్మా ప్లీజ్ అని వాళ్ళమ్మను అడిగాడు. 24 గంటలు గడవక ముందే తను కూడా తనకెంతో ఇష్టమైన కవల సోదరుడి దగ్గరికి వెళ్లిపోయాడు. 3 నిమిషాల వ్యవధిలో పుట్టిన మా కవలలు రోజు వ్యవధిలో శాశ్వతంగా మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. నిజానికి తన ప్రియమైన సోదరుడు జాఫ్రెడ్ లేకుండా రాల్ఫ్రెడ్ ఒంటరిగా ఇంటికి రాడని నాకు ముందే తెలుసు, నేను ముందే ఊహించాను అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మమ్మల్ని సంతోష పెట్టాలనుకున్నారు. టీచర్లమైన తాము ఎంత కష్టపడి పిల్లలను పెంచామో వాళ్లకు తెలుసని, అందుకే తమకు లోకంలోని అన్ని సంతోషాలు ఇవ్వాలని కొడుకులు ఎంతో శ్రమించేవారని, విదేశాల్లో స్థిరపడాలని కలలు కనేవారని గుర్తు చేసుకున్నారు. కానీ దేవుడు మాత్రం వాళ్లకు ఊహించని శిక్ష విధించాడంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా రేమండ్ దంపతులకు కవలల కంటే ముందు కుమారుడు నెల్ఫ్రెడ్ జన్మించాడు. ప్రస్తుతం అతనొక్కడే వారి బాధను కొంతనైనా తీర్చగలిగే ఆశాదీపం. మేం కాపాడుకోలేకపోయాం. ఇద్దరూ ఎంతో ఫిట్గా 6 అడుగుల ఎత్తులో బలంగా ఉన్నారు. కానీ కోవిడ్ వారిని బలి తీసుకుంది. మేమెంతగా ప్రయత్నించినా ఆ కవలలను కాపాడుకోలేకపోయాం అంటూ వారికి చికిత్స అందించిన వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.